పని అయిందంటారు రోజు ఆ పని అయింది అయితే వెళ్ళేవారు ఆగి మరీ మీకు పని చేశారు ఎప్పుడు వెళ్ళాను అడిగేవాడు ఏం కావాలి చెప్పి ఏం కావాలనే వాళ్ళు ఏం లేదన్నా మిమ్మల్ని చూడడానికి వచ్చారు ఇప్పుడు నేను అడిగేవాడిని కూడా కాదు నాకు ఏ హెల్ప్ కావాలి ఇది చేయండి అది చేయండి అసలు చివరిసారి ఎప్పుడు చూశారు రాజశేఖర రెడ్డి గారిని మీరు అంతకుముందేనండి అక్కడ వాళ్ళ చనిపోకముందు ఒక 10-15 డేస్ ముందే కలిశాను నేను ఓకే ఇప్పుడు కలిసిన ఒకటే చిరునవ్వుతో పిలిచా అలా కృష్ణ అని పిలిచేవారు ఎలక్షన్స్లో ఇక్కడ లోకల్ బై ఎలక్షన్స్ జరిగే టక్కరే అందులో కూడా ఎంతో కొంత నమ్మకం ఓకే నా పట్ల ఉండేది ఎలా ఉంది ఎలక్షన్ గెలుస్తామా ఏంటి పరిస్థితి అనేవాడు గెలుస్తామన్నా తప్పకుండా గెలుస్తాం జాగ్రత్త అక్కడ వీక్గా ఉన్నాను ఓడిపోతే నేను రాజీనామా చేస్తున్నాను అన్న వెంటనే నేను అంటే పక్క వాళ్ళు నవ్వేశారు నాకు తెలుసు నీ గురించి అందుకే నీకు చెప్తున్నాను గెలాలి మనకైనా మనకి ఇంపార్టెంట్ ఆ ఎలక్షన్ గెలాలి టెక్కలి టెక్కలి వేయాలి రేవతిపతి భార్య గెలిచారు వల్ల గెలిచాం ఎర్రనాయుడికి మాకు ఛాలెంజ్ ఎలక్షన్ అది ధర్మాన వర్సెస్ కిందిరాపు ఇందాక మీరు అన్నారు అది అప్పుడు జరిగింది ఆ ఎలక్షన్ నేను టేకప్ చేసి మా బ్రదరు నేను రాజశేఖర్ గారు అందరం కలిసి అక్కడ కుండ్రు మురళి ఉపారాయణ అందరం కలిసి ఆ ఎలక్షన్ టేకప్ చేశాం ఒక క్రూషియల్ మండలం నేను తీసుకున్నాను సంత బొమ్మాలి అని చాలా పవర్ఫుల్ మండలం వాళ్ళకి ఒకప్పుడు 20,000 ఒక మండలం ఒక సంత బొమ్మాలి మండలం 20,000 మెజారిటీ ఉన్నారు ఒకసారి అటువంటి మండలం ఇన్ఛార్జిని తీసుకొని 1400కి మెజారిటీ వాళ్ళు తగ్గించాను ఓకే దాన్ని ప్రతి ఓటు ఓటుకి ఎక్సైజ్ చేసి అప్పుడే రాజశేఖర రెడ్డి నాకు మాట్లాడింది ఒక విశ్రాన్ని ఏరియాలో ఉంటే ఫోన్ చేశారు అడిగారు ఏంటి కృష్ణ పరిస్థితి ఏంటని అన్న మనం గెలుస్తున్నాం ఎలక్షన్ మనం గెలిచిన తర్వాత మీకు వచ్చి కలుస్తాను లేదు లేదు చాలా టఫ్గా ఉంది అది చాలా సీరియస్ చేస్తాం ఎంత చేసినా మనం గెలుస్తామన్న గెలకపోతే రాజీనామా చేస్తాను ఎమ్మెల్యే కన్నా తక్కువని రియాక్షన్ నాది చేసేవారేనా డెఫినెట్గా డెఫినెట్గా చేస్తా మాట తప్పరు మడం తిప్పారన్నమాట ఓకే ఇంకా రాజశేఖర రెడ్డి గారి జర్నీ లేకపోతే ఇంకా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఆయన తైరుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచేశారు తమ్ముడు మంత్రిగా ఉన్నా కూడా కాదనుకొని జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారు నాకు అడిగినప్పుడు కూడా అదే చెప్పాను తర్వాత మళ్ళీ మీకు బై ఎలక్షన్ వచ్చింది అయితే బై ఎలక్షన్ లో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మంత్రి మళ్ళీ మీ కుటుంబ సభ్యులను నిలబెట్టారు ధర్మాన కృష్ణ రామ్దాస్ గెలుస్తామనే నమ్మకం ఎలా ఉండింది మీకు నాకు ఆ రోజు జగన్ గారి మీద కూడా విపరీతమైన గౌరవం ఉండేది ఏరియాలో రాజశేఖర రెడ్డి గారు నేను నా పట్ల కూడా ఒక వ్యక్తిగతంగా నేనంటే కూడా అభిప్రాయం మంచివాడు దాసన్న మంచివాడు తను కూడా రాజశేఖర రెడ్డి గారి కోసం జగన్ గారికి అండగా ఉన్నాడు అటువంటి రైట్ కాజ్ కోసం పొడి చేసినాడికి ఉన్న ఎమ్మెల్యే పదవి వదిలేసి వచ్చాడు ఆ నీటి మీద నాకు నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పేవాడిని పదోళ్ళతో నీకు నాకు ఆ టైంలో జగన్ గారు కూడా అంటే ప్రసాద్ అన్న బాగా డబ్బులు ఖర్చు పెడతాడని మీకు ఏం కావాలో తీసుకెళ్ళి ఖర్చు పెట్టి గెలాలి మనం అని అవసరం లేదన్నా గెలిచి తీరుతాను నేను అని చెప్పాడు అంత కాన్ఫిడెన్స్ నాకు వాటర్ పట్ల నేను ఎప్పుడు నా డ్యూటీ నేను చేశాను పా ఒక శాసనసభ్యుడిగా నేను చేసిన పని నేను చేస్తున్నాను జగన్ గారికి కూడా గౌరవం బాగా మంచివాడు రాజశేఖర రెడ్డి కొడుకు అన్న గౌరవం ఉంది ప్రజల్లో ఖచ్చితంగా నేను ఏం చేసినా నేను గెలుస్తానని నా కాన్ఫిడెన్స్ ఉండదు నేను ఎప్పుడు భయపడలే ఆ ఎలక్షన్కి చాలా విగ్రహంగా ప్రసాద్ క్యాంప్ చేసేటప్పుడు